ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानुः शशी भूमिसुतो बुधश्च गुरुश्च शुक्रः शनिराहुकेतवः कुर्वन्तु सर्वे मम सुप्रभातम् ಆನಂದಿದಾಖಿಲ ಮನೋನಯ ನೇತವೈತೌ ಶ್ರೀವೆಂಕಟೇಶ ಚರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ ಅನಿ ಮನಂ ಶ್ರೀವೆಂಕಟೇಶ ಪ್ರಪತ್ತಿಲೋ ಆ ಸ್ವಾಮಿವಾರಿಕಿ ನಿವೇದಿಸ್ತಾಂ. ఆ అద్భుత క్షణాల్లో ఆయన దివ్యమంగళ స్వరూపం, స్వామివారి పాదాలు మన మనోఫలకంపై సాక్షాత్కరించి మన మనస్సుకు కళ్ళకి అపూర్వ ఆనందాన్ని ఆహ్లాదాన్ని ప్రసాదిస్తాయి. ఆ మహాప్రసాదం కోసమే మనం నిరంతరం తపిస్తుంటాం. అది కేవలం తాదాత్మ్యతతో కూడిన అచంచల భక్తి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సర్వసృష్టికి మూలాధారమైన ఆ భగవంతుని గుణగణాలను వర్ణించడం, ఆయన సుందర రూపాన్ని దర్శించడం, పూజించడం, ఆయన దివ్య నామాలను జపించడం అనేవి భక్తి మార్గాలలో ముఖ్యమైనవి. భక్తులను ఈ విధమైన భక్తి మార్గంలో తీసుకుని వెళ్లడానికి చిదానందస్వరూపులు, నిరంతర సంఘసేవాపరాయణులు, వాగీశ్వరీపుత్రులు, సంస్కృత భాషలో శతావధానులు పుంభావ సరస్వతి, ఆచార్య దోర్బల ప్రభాకర శర్మగారు నిరంతరాయంగా 6 దశాబ్దాలుగా అవిరళ కృషి సాగిస్తున్నారు. జగతి భారత పూర్వ వైభవ శక్తి గౌరవ కారణం వయం కుర్మో ముక్త కంఠం మధుర సంస్కృత భాషణం సంస్కృత భాషలో అపార పాండిత్యం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి పట్ల అచంచల భక్తిభావం కలిగిన మహోన్నత మానవతావాది ఆయన. నారద మహర్షి చెప్పిన త్రివిధ భక్తి మార్గాలను ఒకే స్తోత్రంలో, ఒకే సూత్రంలో రంగరించి అందులో ఆ సర్వాంగ సుందర దివ్యమూర్తిని వర్ణించి, అర్చించి, స్మరించి, తరించే విధంగా మనకు ఆయన చతుషష్ఠి ఉపచారములతో శ్రీవెంకటేశ్వర మానస పూజా స్తోత్రం అనే మహత్తర ఆధ్యాత్మిక పుస్తకాన్ని అందించారు. ఆ భగవంతుడు అన్నివేళలా భక్తుల మనసుల్లో కొలువై ఉంటాడు. మన మనసుల్లో
ఆ కళ్యాణ నిర్మల గుణాకరుడు కొలువై ఉంటే అనుక్షణం మంచి భావాలు మాత్రమే ఉదయిస్తాయి అని ఆ నిరుపమాన సంస్కృత భాషా ధురీణుడు ప్రగాఢంగా నమ్ముతాడు. అందుకు నిలువెత్తు సాక్ష్యం కూడా ఆ పరమ భాగవతోత్తములు దుర్బల ప్రభాకర శర్మగారే. మన కాలంలో మన మధ్యనే మామూలుగా సంచరిస్తోన్న సంస్కృత భాష అవధూత దుర్బల ప్రభాకర శర్మగారు సంస్కృతాంధ్ర భాషల్లో అపార ప్రావీణ్యం సాధించడమే కాకుండా వృత్తిరీత్యా నల్గొండ, కొవ్వూరు, గుంటూరు ప్రాంతాలలో పనిచేసినప్పుడు విద్యార్థుల కోసం మాత్రమే కాక విజ్ఞుల కోసం, ప్రాజ్ఞుల కోసం, భావితరాల కోసం అనేక సంస్కృత నాటికలు, భక్తిగీతాలు, వివిధ దేవతా శ్లోకాలు, లఘుకావ్యాలెన్నో ఆయన కలం నుంచి జాలువారి గొప్ప రూపాన్ని సంతరించుకుని విజ్ఞుల ప్రశంసల్ని, విమర్శకుల మెప్పులని అందుకున్నాయి. వివిధ ప్రదేశాలలో ఆయా ప్రదర్శనలు జరిగినప్పుడు ప్రేక్షకులు మైమరచిపోయి ఆ ప్రదర్శనలలోని మధుర రసానుభూతులను అమితంగా ఆస్వాదించారు. కరతాళధ్వనులతో అటు చిన్నారులను, ఇటు దోర్బలవారిని అభినందనలతో ముంచెత్తారు. అభినందనలకు, సత్కారాలకు, సన్మానాలకు, పురస్కారాలకు అతీతమైన వ్యక్తి ప్రభాకర శర్మగారు. ఆయన నిరంతర తపన సంస్కృత భాషా వ్యాప్తి కోసమే. ఆయన శ్వాస ధ్యాస సంస్కృతమే. ప్రభాత సమయాన ఆయన దైవధ్యానం గావించిన, చిన్నపిల్లలతో గోపబాలుడై ఆడిన, విద్యార్థుల జిజ్ఞాసను పెంపొందించిన, అధ్యాపకుల్లో భాషాజ్ఞానాన్ని వృద్ధిపరిచిన, మహిళామణులతో గోష్ఠులు సాగించిన ఆయన ఆసక్తి, అనురక్తి సంస్కృత భాష పట్ల మాత్రమే. దేవభాష వ్యాప్తి కోసం ప్రభవించిన అభినవ వేదవ్యాసుడాయన. సరళ సంస్కృత భాషా ప్రచారంతో పాటు అనేక పారమార్థిక కార్యక్రమాల్లో సైతం అనునిత్యం భాగం పంచుకునే శ్రీ దుర్బలవారు శ్రీ సర్వధారీనామ సంవత్సర ఆశ్వయుజ శుక్ల షష్ఠి రోజున ఆంగ్ల సంవత్సరం 1948లో తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా రామాయంపేటలో దుర్బల రత్నయ్య దీక్షితులు శ్రీమతి అనంతలక్ష్మీ దంపతులకు 5వ సంతానంగా జన్మించారు. రత్నయ్య దీక్షితుల వారి కుటుంబం వైదిక కార్యకలాపాలకు, నియమనిష్టలకు పెట్టింది పేరు. ఆయన ధర్మపత్ని అనంతలక్ష్మి గారు మహాసాధ్వి, భర్తకు తగ్గ ఇల్లాలు. ఆ ఇంట్లో అనునిత్యం అటు వేదఘోషలతో పాటు ఇటు పండిత గోష్ఠులు కొనసాగుతుండేవి. అందుకే ఆ ఇల్లు ఒక దేవాలయంలా భాసిల్లేది.
దోర్బల రత్నయ్య దీక్షితులు వారు ప్రతినిత్యం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు అనుష్ఠానం పూర్తి చేసిన తరువాతే బయటకు పౌరోహిత్యానికై వెళ్లేవారు. రామాయంపేట ప్రాంతంలో పౌరోహిత్యానికి రత్నయ్య దీక్షితులు గారికి పెద్ద పేరు. ఆయన నిత్యం అగ్నిహోత్రం చేస్తుండేవారు. ఆయన అగ్నిహోత్ర ఉపాసన కూడా చేసేవారు. రత్నయ్య దీక్షితులు గారు పురాణాలు చెప్పడంలో మహాదిట్ట. ప్రభాకర శర్మ గారికి 2 అన్నయ్యలు, దోర్బల విశ్వనాథ శర్మ, దోర్బల దిగంబర శర్మ. 2 అక్కయ్యలు, రమాదేవి, శారదాదేవి. చెల్లెలు ప్రభావతి. తండ్రిగారు చక్కని సాంస్కృతిక సాహిత్య పాండిత్య జ్ఞాని కావడంతో ప్రభాకర శర్మగారికి చిన్నతనంలోనే ఆయా లక్షణాలన్నీ బాగా అబ్బి వయసుతో పాటు ఆధ్యాత్మిక, భాషా జ్ఞానం, పాండిత్యం పట్ల ఆసక్తి క్రమంగా పెరిగాయి. అటు రత్నయ్య దీక్షితులతో పాటు ఆయన కుమారులు విశ్వనాథ శర్మ, దిగంబర శర్మలు కూడా గొప్ప పండితులు కావడంతో ఆ ఇల్లు ఒక విజ్ఞాన నిలయంలా భాసిల్లేది. సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. దోర్బల రత్నయ్య దీక్షితులు వారు విద్యాశంకర భారతీస్వాముల వారి వద్ద 1965లో సన్యాసాన్ని స్వీకరించారు. అందుకు కారణం ఆయన ఎంతో ప్రేమగా చూసుకునే చిన్న కూతురు ప్రభావతి మరణించడం. ఆయన ముందుగా శృంగేరి మఠానికి వెళ్లి స్వామివారిని సన్యాస దీక్ష కోసం కోరినా అందుకు ఆయన నిరాకరించడంతో అనంతరం విద్యాశంకర భారతీ స్వామివారిని కలవడం జరిగింది. రత్నయ్య దీక్షితులతో పాటు ప్రభాకర శర్మగారు కూడా శృంగేరి పీఠానికి వెళ్లి స్వామివారిని దర్శించి ఆయన ఆశీర్వచనాలతో పాటు శారదామాత అపూర్వ కృపా కటాక్ష వీక్షణా పాత్రులు కావడం జరిగింది. శృంగేరు నుండి వచ్చిన తరువాతనే ప్రభాకర శర్మగారిలోని అపూర్వ పండిత ప్రతిభ, సంస్కృత భాషా పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడం ప్రారంభమైంది. రత్నయ్య దీక్షితులు గారు 1974 నుంచి మచిలీపట్నంలో గల గాయత్రి పీఠంలో ద్వితీయ అధిపతులుగా వ్యవహరిస్తూ అక్కడ ఆయన శ్రీ చిదానంద భారతీస్వాములుగా ప్రఖ్యాతిగాంచారు. 17 సంవత్సరాల వయసులోనే తండ్రిగారు సన్యాసం స్వీకరించడంతో ప్రభాకర శర్మగారి పెంపకం కొంత అన్నల పర్యవేక్షణలో కొనసాగింది. శ్రీ దోర్బల ప్రభాకర శర్మగారి అధ్యయనం మరియు విద్యాభ్యాసం అంతా కూడా ఇందుపూరిలో అనగా నిజామాబాదులోనే జరిగింది. ముఖ్యంగా ఆయన సోదరులు శ్రీ దోర్బల విశ్వనాథ శర్మగారి ప్రేరణతో ప్రాథమిక సంస్కృతం నిజామాబాదులోని శ్రీ రఘునాథ సంస్కృత పాఠశాలలో జరిగింది. తరువాత హైదరాబాదులోని శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో న్యాయశాస్త్రంలో ఆయన స్నాత దీక్ష పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోవిల్ కందాడై శఠగోప రామానుజాచార్యులు, శ్రీ పరఖేడ్ కృష్ణాచార్య శ్రీచరణులు, శ్రీ శాస్త్రుల విఠల శాస్త్రి శ్రీచరణులు, శ్రీ ఖండవల్లి నరసింహశాస్త్రి శ్రీచరణులు మొదలైన వారి మార్గదర్శనంలో వీరి విద్యాభ్యాసం సాగింది. విశాఖపట్టణంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దర్శన ఆచార్య ఎంఏతో పాటు విద్యావారధి పిహెచ్డి కూడా పూర్తి చేశారు. ప్రభాకర శర్మగారి తాతగారు కూడా నిరంతర నిష్ఠాగరిష్ఠులు, పరమ శివభక్తులు.
వారు ప్రతిష్ఠించిన శివాలయం ఇప్పటికీ వారి ఇంటి వెనుక భాగంలో ఉంది. ప్రభాకర శర్మ గారు ఏకసంతాగ్రాహి, అంటే ఆయన ఏది చదివినా విన్నా ఇట్టే పట్టేసేవారు. అందుకే అలవోకగా ఆయన అన్ని గ్రంథాలను అధ్యయనం చేసేవారు. కాళిదాసు విరచిత అభిజ్ఞాన శాకుంతలం అంటే ఆయనకు మహా ఇష్టం. అందుకే ఆ నాటకాన్ని తనదైన శైలిలో అనేకసార్లు ఆయన ప్రదర్శింపజేశారు. భగవంతుని ఎడల అమిత భక్తి ప్రపత్తులు గలవారు కేవలం తాము మాత్రమే తరించడం కాకుండా ఇతరులను కూడా తరింపచేస్తారు. అదేవిధంగా తనకున్న అపార పరిజ్ఞానాన్ని, విజ్ఞాన వీచికల్ని ఇతరులకు పంచిపెట్టే క్రమంలో శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారు విద్యాబోధనను కొనసాగించారు. 1967-68లో నల్లగొండలోని శ్రీ గీతా విజ్ఞానాంధ్ర కళాశాలలో, 1968 నుంచి 1995 వరకు కొవ్వూరులో గల ఆంధ్ర గీర్వాణ పీఠం శ్రీ వాడ్రేవు జోగాయమ్మ వేద సంస్కృత కళాశాలలో 27 సంవత్సరాల పాటు ఆయన అధ్యాపకులుగా పనిచేశారు. (1995-2006) వరకు కొవ్వూరు వేద సంస్కృత కళాశాలకు ప్రధానాచార్యుడిగా బాధ్యతల్ని నిర్వర్తించారు. వయస్సు దేహానికే కాని మనసుకు కాదని, పనిచేసేవారికి వయస్సుతో పనిలేదని నిరూపిస్తూ ఆయన 75 వసంతాల వయస్సులోనూ రోజూ 18 గంటల పాటు శ్రమిస్తోన్న ఋషి పుంగవుడు. తల్లిదండ్రులు లేని ఎందరో అనాథ బాలికలను చేరదీసి తన ఇంటినే ఒక సదనంగా, హాస్టల్గా మార్చి వారిని కన్నబిడ్డల్లా సాకుతూ తన ఏకైక కూతురుతో సమానంగా వారికి ఉన్నత విద్యాబుద్ధులనందిస్తోన్న గొప్ప ఆదర్శము.